హలో, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చాను. అదేంటంటే, ఈ రోజుల్లో సినిమాను 2.5 గంటలు చూడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడియన్స్. బాగా ఆసక్తికరంగా ఉంటే తప్ప 2 గంటల సినిమా చాలే అంటున్నారు. అందుకే దర్శకులు కూడా దాదాపు అంతా ఒకే రన్ టైంలో వచ్చేస్తున్నారు. 2 గంటల 20 నిమిషాల నుంచి మొదలుపెట్టి 2 గంటల 35 నిమిషాల మధ్య తమ సినిమా నిడివి ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎవ్వరి మాట వినరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళంతా సీతయ్యలు అంతే. అందులో అందరికంటే ముందు వచ్చే సీతయ్య పేరు సందీప్ రెడ్డి వంగ. తమ సినిమా కంటెంట్ బాగున్నప్పుడు ఎందుకు 2.5 గంటలు మాత్రమే చేయాలి, 3 గంటలు అయితే సమస్య ఏంటి అంటాడు ఈ దర్శకుడు. మొదటి సినిమా అర్జున్ రెడ్డిని కూడా 3 గంటలతోనే తీసుకొచ్చి ఇండియన్ స్క్రీన్ను షేక్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు. తాజాగా ఈయన తెరకెక్కిస్తున్న యానిమల్ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 21 నిమిషాలు. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. అయినా ఒక్క సినిమాతోనే ఇండియాను షేక్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ చేసి చూపించారు సందీప్ రెడ్డి వంగ. అందుకే యానిమల్ సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ఈయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిపోయింది. హిందీలోనూ కబీర్ సింగ్గా వచ్చిన 370 కోట్ల పైగానే వసూలు చేసింది. ఇన్నేళ్ల తరువాత మరో కొత్త కథంతో మళ్ళీ వస్తున్నారు సందీప్. యానిమల్ మొదలైనప్పటి నుంచి అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు సందీప్. అసలు వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో ఇండియన్ సినిమాలకు చూపిస్తానంటున్నారు. అన్నట్లుగానే ప్రీ టీజర్తోనే రక్తం చూపించిన ఈయన టీజర్లో ఆ డోస్ మరింత పెంచేశారు. యానిమల్ టీజర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అలా పెంచేసింది. ఇక పాటల్లోని వైవిధ్యం చూపించాడు ఈయన. మొదటి పాటలో రొమాన్స్, తరువాత పాటల్లో రిలేషన్స్, మూడో పాటలో తండ్రి కొడుకుల రిలేషన్, ఇలా ఒక్కో పాటలో ఒక్కో ఎమోషన్ హైలైట్ చేశాడు దర్శకుడు సందీప్. రణబీర్ కపూర్ ఇందులో హీరో. ఎన్ని ఎమోషన్స్ ఉన్నా తండ్రి కొడుకుల ఎమోషన్ ఈ సినిమాకు ముఖ్యం. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటేనే సినిమాలో రక్తం ఏరులై పారుతుందని అర్థమవుతుంది. దాంతోపాటు సెంటిమెంట్ కూడా హెవీగానే ఉండబోతుంది. అయితే ఎవరెన్ని చెప్పినా తన కంటెంట్ ఆడియన్స్ను థియేటర్లో కూర్చోబెడుతుందని నమ్ముతున్నాడు సందీప్ వంగ. ముందు జరిగిన 2 ఇంటర్వ్యూస్లో 3 గంటల 40 నిమిషాలు అనుకున్నాడు, కానీ అది ప్రాక్టికల్గా సాధ్యపడదు కాబట్టి కాంప్రమైజ్ అయిపోయాడు. అతి కష్టం మీద తన సినిమా రన్ టైంను 3 గంటల 21 నిమిషాలకు కుదిరించాడు ఈ దర్శకుడు. మరి ఈయన నమ్మకాన్ని సినిమా ఎంతవరకు నిలబడుతుందో డిసెంబర్ 1కి తెలుస్తుంది. సో చూసారుగా, ఇది ఇవాళ ఎంటర్టైన్మెంట్ గాసిప్. మరో గాసిప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.